అవామ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సందీప్. హైదరాబాద్ పట్టణంలో పంజాగుట్టలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారికి నిరసనగా ఈరోజు బైంసా పట్టణంలోని దళిత సంఘాలు కలిసి అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. తక్షణమే ఈ ఘటనపై విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకొని అదే స్థలంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఉద్యమాలు నిర్వహిస్తామని దళిత ప్రజా సంఘాల తరపున హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైశేఖర్ సాయర్లు, గిరిధర్ జంగ్మే, గౌతమ్ పింగ్లే, భీమరావు డోంగ్రే, శంకర్ చంద్రే, జె రాజు, చాకెటి లక్ష్మణ దళిత సంఘాల నాయకులు ఉన్నారు. భారత రాజ్యం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని డంపింగ్ అంటే ఇటు 100% ఖండిస్తున్నాం. ఎందుకంటే భారత రాజ్యాన్ని నిర్మించాడు. ఇప్పుడు పరిపాలన కూడా రాజ్యాంగ ప్రకారం, సుప్రీంకోర్టు జైకోర్టు అన్నీ కూడా రాజ్యం ప్రకారం నడుస్తున్నాయి. ఈ ఇచ్చిన మెమరాండం కలెక్టర్ గారు పంపించి గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్లి ఆ దుండగలను కట్టిని శిక్షిస్తామని మేము తెలియజేస్తాం. బాబా అంబేద్కర్కి పుత్లేఖ జో అపమాన్ హువా పంజాగుట్ట హైదరాబాద్ మే ఉస్కా నిషేధ కర్నే కే లియే మధోల్ కాన్స్టిట్యూన్సీ కే ఓర్ సే జో లోగ్ యహాన్ జమా హుయే ఉన్ సభీ కా మే ఆభార్ కర్తా హూ. యే బహుత్ బడీ దుఃఖ్ కీ బాత్ హై. బాబా సాహెబ్ అంబేద్కర్ కే జయంతి కే ఏక్ దిన పూర్వ
कचरे के कुंडे में बाबा साहब के पुतले को फेंका गया, ये केसीआर के राज में हो सकता और कहीं नहीं हो सकता। ये इसका हम खंडन करने के वास्ते आज यहाँ पर जमा हुए। विविध पार्टियों के लोग यहाँ पर आए, विविध संगठन के लोग यहाँ पर आए, इसी तरह हम सब एकजुट होकर एक जगह आकर अपन अगर फाइट किए तो अपने समाज का, दलित का, दलितों का भला हो सकता, ऐसा मेरा मानना है। పదమూడవ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పంజాగుట్టలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తొలగించినటువంటి మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా దాంట్లో ప్రత్యక్ష పాత్ర వహించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈరోజు నిషేధిస్తున్నాము. ఎక్కడైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచారో అక్కడనే కంచి విగ్రహం ఏర్పాటు చేయాలని, కావున అతి త్వరలో అంటే ఈ రాబోయే 24 గంటల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాము. చిన్నాసో దళిత్ బస్తీ ఆసో యా దళిత ఘర ఆసో సాంగుంతు యా సత్యవరాలేలా మత్ మనం మిత్ర कधीही या टीआरएस सरकारला विश्वास करायचा नाही दलितांनो, कारण का द्रोही देशद्रोहीच नसून दलित द्रोही केसीआर आहे. म्हणून आज या ठिकाणी त्या ठिकाणी पंजागुटा या ठिकाणी बाबासाहेबांचं कांची विग्रह बसून त्या त्या लोकांनी म्युनिसिपॅलिटीच्या लोकांना रिमोल फॉर सर्व्हिस त्यांना सजाच नव्हत द्यायचं नसून रिमोल करणं, आणि हे सांगून मी या ठिकाणी आमच्या सर्व ते आंबेडकर इसानी ఏదైతే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వాళ్ళు ఉమ్మడిగా మాట్లాడుకున్నటువంటి విషయాలు మనము ఆలోచించదగిన విషయం ఏంటంటే, జనరల్గా ఎలక్షన్లు కానీ ఇతర విషయంలో కానీ ప్రత్యేక సమయాలు ఉన్నాయి, వాటికి వాళ్ళకు తగ్గట్టు మనం గూనుపాఠం ఖచ్చితంగా చెప్పాలి, అప్పుడే మనకు మన దళితులకు న్యాయం చేకూరుస్తుందని నేను తెలియజేస్తున్నాను అందరికీ. అదేవిధంగా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఏదో ఏదో దాదాపు బిఫోర్ అంటే 4 సంవత్సరాల క్రితం అంబేద్కర్కి 168 అడుగుల విగ్రహము, 176 అడుగుల విగ్రహం, ఎన్నో అన్ని విషయాలు చెప్పి ఇప్పుడు ఏ అడుగు కూడా విగ్రహం లేదు. చూడండి, ఒక్కసారి ఆలోచించండి, మన గవర్నమెంట్ ఏదైతే ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తున్నాయో దానికి మన దళితులకు అనుగుణంగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకు ఆచరణ లేదని మనం తెలుసుకుంటున్నాం. అందుకే మనము ప్రత్యేకంగా మన దళితులందరూ ఈ విషయంలో ముందుకొచ్చి ఇలాంటి చిలిపి చేష్టలకు మనము లోను కాకుండా ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్తామని నేను మన దళిత సంఘాలకు అందరికీ తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని. బైంసా మండల్ చుచున్ గ్రామానికి చెందిన పున్నం అనే మహిళ పాము కాటు వేయడంతో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. తానూర్ మండలంలోని బోసి గ్రామంలో మహాదేవుని జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాదేవుని జెండాను ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలోని వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించి హనుమాన్ మందిరం వద్ద కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు. కాల్ 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 కాల
బాబు అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.